రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిరంజన్ బాబు మాట్లాడుతూ, రైతన్న పొలంలో విత్తనం వేసిన దగ్గర నుండి పంట అమ్ముకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అక్టోబర్ నెల నుండి జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇస్తున్నట్లు తెలిపారు. చిరుధాన్యాల సాగుబడిపై రైతులు దృష్టి సారించాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ మాట్లాడుతూ, 2023 ఖరీఫ్ కాలానికి 1,76,388 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు వేయగా అందులో 1,74,251 ఎకరాల్లో ఈ పంట నమోదు చేయబడిందని తెలిపారు. జిల్లాలో 100% ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం విధి విధానాలు, రాయితీ వివరాలపై రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందుకని రైతు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీనికి వెనకుండి ప్రోత్సహించిన వ్యవసాయ శాఖ అధికారులు కానీ, దేశం వారు కానీ, అందరు కూడా అన్ని శాఖల అధికారులకి పూర్వకంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సోమసాల డ్యాంలో నీళ్లు చాలా తగ్గిపోయినాయి, కానీ ఇంకొక నెలలో మనం నార్మల్ వేసుకునే పరిస్థితి ఉంది. వర్షాలు కానీ పడితే మనకి నీరు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైన కూడా వర్షాలు పడే పరిస్థితి దారిపోయింది. మనం కృష్ణాపల్లి నుంచి ఆవుమట్టి నుంచి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడైనా మనకి ఎక్కడ పడితేనే మనకు ఉపయోగం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ముందుగా మెట్ట ప్రాంతంలో ఈ చిరుధాన్యాలని మనం ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. చెప్పాం ఈ అమాయకులు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాన్స్పోర్ట్ అయితే కొంతమంది రైతులకి పడింది. పర్లేక పడాల్సింది మన కేసీ గారు దేశంలో హైదరాబాద్ ముందు రైతులకి ఆయన క్లియర్ చేసి పంపించున్నారు. ఇక పై నుంచి చేస్తే పేమెంట్ అవుతుంది. ఈ అమాయ చార్జెస్ దీని మీద ఆ యూటిలిటీ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చామని అంటే, ఎందుకంటే మన రైతులకి జగన్మోహన్ గారి ప్రభుత్వం మనం విత్తనం వేసే దగ్గర నుంచి అమ్మకం దాకా తోడుగా ఉంటామని చెప్పి మనకు వాళ్ళకి సాంకేతికంగా కూడా చాలా తోడ్పడిస్తున్నాం. ఆర్థికంగా కూడా చాలా వివిధ ప్రయత్నాల ద్వారా మన రైతులకి చేయగలుగుతూ ఉంటున్నాం. కానీ ఇటువంటి చిన్న విషయాల్లో అంటే అమాయక రైతు పరిస్థితి ఎట్లుంటుందంటే, ఒక 500 రూపాయలు మనం సబ్సిడీ మీద ఇస్తామంటే రైతు పెద్ద సంతోషపడిపోతారు. వాళ్ళకి ఈ అమలు చేసేసి పెద్ద అమౌంట్ ఏం కాదు, మనం వచ్చే తర్వాత ఇది ఇస్తామని చెప్పి చెప్పున్నాం. దీని వరకు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. రైతుల్లో అయితే చాలా అంచనీగా ఉంది. మేము ట్రాన్స్పోర్ట్ రాలేదు, అమలు చేయలేదు, అమలు అయితే ఎవరికి రాలేదు నాకు తెలిసి. చాలామంది రైతులు నాకు వచ్చి చెప్పడం, నేను కూడా పరిశీలించడం కూడా జరిగింది. కాబట్టి మీరు అది ఏదైనా కొంచెం అడగాలనుకుంటే వెంటనే రైతులకి క్లియర్ అయిన వరకు వాళ్ళకి డిస్పోజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మనం స్టేట్ అగ్రికల్చర్ సంబంధించిన కూడా చెప్పాం, రైతులకి వ్యక్తిగతంగా మన వ్యవసాయ పరికరాలు అంటే మన స్ప్రేయర్స్ అయితే ఏమి ట్రాక్పాలేను ఇటువంటి చిన్న చిన్న ఏమైనా మనం ఇవ్వాలంటే వాళ్ళు తొందరలోనే నిర్ణయం తీసుకొని ఇస్తామని చెప్పి చెప్పే రీసెంట్గా కూడా 15 రోజుల క్రితం మన వ్యవసాయ శాఖ మంత్రి గోపాల్ రెడ్డి గారిని కూడా కలిసి చెప్తే తొందరలోనే దగ్గర ఒక నిర్ణయం తీసుకునే రైతులకి మనం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు ఈ పంటలో చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలైతే మనం నార్మల్ రేపు ముందు నుంచి ఇత్తనాల మీద గడవా, అదేవిధంగా ఎరువులు మనం 1 రూపాయి కూడా బ్లాక్ మార్కెట్ లేకుండా అధికారులందరూ చాలా బాగా
మార్కెటింగ్ చేశారని చెప్పి ఈరోజు రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ప్రభుత్వ మంత్రి గారికి అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి గారికి రైతుల చేరువలను చూడాలనుకున్న కోరిక ఈ పట్టులో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారని చెప్పి నేను కోరుకుంటూ ఈ సమావేశం ద్వారా వ్యవసాయ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమంలో వివిధ శాఖలు ఏదైతే చర్చించినట్టు ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకి, ముఖ్యంగా ఏంటంటే నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి 3 డ్యామ్స్ ఉన్నాయి చుట్టూ కూడాను, సో మధ్యలో ఫెర్టైల్ ల్యాండ్ ఉంది కొంచెం వెస్ట్రన్ పార్ట్లో తప్ప. సో కాబట్టి ఇక్కడ పీపుల్ వాళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అక్కడ ఉన్న సాయిల్ వెరైటీ బట్టి అది అగ్రికల్చర్ ప్రాక్టీస్ అవనాయండి, హార్టికల్చర్ ప్రాక్టీస్ అవనాయండి, ఆర్ మళ్ళీ అగ్రికల్చర్లో ప్యాడీ మిల్లెట్స్ ఇవన్నీ కూడా. సో అలాగే హార్టికల్చర్కి వచ్చేటప్పటికి లైమ్ కానీ లేదంటే యాసిడ్ లైము, సో ఇటువంటివన్నీ కూడాను ఇక్కడ పండిస్తున్నారు. అలాగే ఉలవపాడు గుడ్లూరు అటు సైడ్ వచ్చేటప్పటికి మనకి మ్యాంగో, సో అక్కడ ఎక్కువగా పండుతుంది. సో ఈ రకంగా రకరకాల పంటలతో ప్రజలందరూ కూడా ఇక్కడ ఏంటంటే వ్యవసాయంగా బాగా అంటే మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే వ్యవసాయం. సో కాబట్టి వాటికి సంబంధించినంత వరకు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఈ జిల్లా నుండి ఉన్నారు. మనం ఏవి మీటింగ్ క్రమం తప్పకుండా పెట్టుకుంటూ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో చర్చించుకుంటూ అలాగే మెంబర్స్ కూడా వచ్చి సో ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది మాకు టైమ్లీ సో గుర్తు చేస్తూ అండ్ అలర్ట్ చేస్తూ ఉండడం వలన ఈ 2 సీజన్స్లో మనకి డాడీ ప్రొక్యూర్మెంట్ అవనాయండి, ఇంకొక ప్రొక్యూర్మెంట్ అవనాయండి, ఇంకొక ఇష్యూ అవనాయండి, ఇంకొక ఇష్యూ అవనాయండి. సో అన్నీ కూడాను కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగాం అంతే తప్ప ఇదేమో ఇంతకుముందు సాధ్యమో లేదు ఈరోజే సాధ్యమైంది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీ అందరి తాలూకా కృషి అన్నది ఇందులో ఉంది. టైంలో ఏంటంటే మేము ఫాలోఅప్ చేసుకోగలిగాం మీరు చెప్పిన తర్వాత. సో వాటన్నింటిని కూడాను తూచా తప్పకుండా, ఎందుకంటే ఒక రైతు తాలూకా సమస్య మేము ఫీల్డ్ లెవెల్లో అంత తొందరగా మాకు తెలియదు, బట్ ఆ రైతు సంఘం నాయకులు ఉంటారు, అలాగే వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఉంటారు, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళ టైంని మా నోటీస్ తీసుకొచ్చేవారు. సో అవి మేము చూసుకొని గ్రౌండ్ లెవెల్లో గతంలో ఏం జరిగింది, రైతులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, రైతులకు ఏ రకంగా పేమెంట్స్ అందలేదు, అందకపోవడానికి కారణం ఏంటి, టెక్నికల్గానో లేదంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇవన్నీ కూడాను మేము కొంచెం అనలైజ్ చేసుకొని వాటన్నింటిని కూడా ఫీల్డ్ లెవెల్లో మేము జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు రైతులు మీరు చిరునవ్వులో ఉన్నారు లేదంటే ఆనందంగా ఉన్నారంటే నేను విడవలు పొడవలూరు అల్లూరు మండలాలకు కూడా వెళ్ళడం జరిగింది. రైతులతో నేనే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యాను. మీరు చెప్పినట్టు కేఎన్ఎం 733 అండ్ 1638 కానీ 3444 కానీ అన్నీ కూడా హార్వెస్టింగ్ ఇంచుమించు మనకి కొడవలూరు మండలంలో అయితే ఇంకొక 5000 ఎకరాల వరకు ఉంది అండ్ మిగతా మండలాలు ఆల్మోస్ట్ అలా 80-90% కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఓవరాల్గా జిల్లా అంతా కూడా 80% అయిపోయింది. అయినా కూడా ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా మాకు పీపీసీ ఓపెన్ చేయండి మద్దతు రావడం లేదు, మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఈరోజు వరకు మాకు సో ఎటువంటి కాల్స్ రాలేదు. సరే అప్పుడు వెంటనే మళ్ళీ మేము అలర్ట్ చేసి ఫీల్డ్ లెవెల్లో సో సిండికేట్ అవుతున్నారా లేదు అంటే ఏమైనా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే నాకు జేడీ అగ్రికల్చర్ మా నోటీసు తీసుకొచ్చారు, ఏదో మాట్లాడుకుంటున్నారండి, ఏదో మళ్ళీ పెళ్ళుడు అయ్యి ఏదో జరుగుతుందని చెప్పి వెంటనే మేము మళ్ళీ అలర్ట్ అయ్యాము. అలర్ట్ అయ్యి ఫీల్డ్ లెవెల్లో చాలా స్పష్టమైన సమాచారం పంపించాం. రైతుని ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం, ఎందుకంటే గవర్నమెంట్ ఒక ఎంఎస్పి ప్రకటించింది, దాని ప్రకారం 100% మేము తీసుకుంటాం, పీపీసీ ఆల్రెడీ ఓపెన్ చేశాం కాబట్టి. సో అట్ ది సేమ్ టైం దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఏమైనా గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ చేయడానికి చూస్తున్నారేమో అని చెప్పేసి అలర్ట్ చేశాం. అండ్ ఎక్కడైనా కానీ అటువంటి జరుగుతుంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడలేదు, అందుకు రెడీగా ఉన్నాం. అదే మెసేజ్ మేము పంపించాం ఫీల్డ్ లెవెల్ ఈరోజు మళ్ళీ. సో భగవంతుడి దయవల్ల అవనియండి, రైతుల తాలూకా అదృష్టం అవనియండి, సో గవర్నమెంట్ తీసుకున్న చర్యలు అవనియండి, ఈరోజు రైతులకు మళ్ళీ మద్దతు ధర కన్నా ఇంకా 100 రూపాయలు ఎక్కువగానే లభిస్తుంది ఫీల్డ్లోకి వెళ్తే మేము చూస్తే ఇదే మాకు తెలిసింది. ఇంకొక 20% ఆఫ్ ది హార్వెస్టింగ్ ఇది ఏదైతే ఉందో అది కూడాను మేము కంప్లీట్ చేస్తాం ఈ మంత్ ఎండింగ్లో క్లియర్ అయిపోతుంది అండి. అది కూడాను ఎక్కడా కూడా రైతులు భయపడాల్సిన అవసరం లేదు. పత్రికాముఖంగా ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాము, మాకు 16,000 కంటే ఎంఎస్పీ కన్నా తగ్గిపోయింది, మాకు ఇబ్బందిగా ఉందని అంటే ఇమ్మీడియట్గా మేము పీపీసీ ద్వారా తీసుకున్నాం. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాం. లాస్ట్ సీజన్లో కూడా మేము అదే రకంగా బయట నుండి ఇప్పుడు మేము దీంట్లో రైతులకి అంటే నాకు తెలియదు నా దగ్గర
విలేకరులన్న మాట మీకు చెప్తున్నాను, నాకు ఇది గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. పొలాల్లోకి వచ్చి ధాన్యం తీసుకెళ్ళడం అనేది చాలా అరుదు. హార్టికల్చర్లోన టొమాటోలకి లేకపోతే వాటికి ఉంటాయి వచ్చి తీసుకెళ్తారు, పెరిషబుల్ ఐటమ్కి. ధాన్యంకి ఎప్పుడు ఉండదు. రైతులే మిల్లులకు తోలుకోవడం కానీ లేకపోతే మీకు మీకు తెలుసు అవన్నీ గతంలో ఏం జరిగింది నేను చెప్పక్కర్లేదు. బట్ లాస్ట్ టైం అయితే మాత్రం కంప్లీట్గా 560,000 ఎంపీలకు వచ్చేటప్పటికి 4,909 ఎంపీ మాత్రమే పీపీసీ ద్వారా తీసుకున్నాం. మిగతా 556,000 ఎంపీ బయటకు వెళ్ళింది త్రూ లారీస్ రెడీస్ ద్వారా ఉన్నాయండి. తెలంగాణ వచ్చారు, బాపట్ల నుండి వచ్చారు, అండ్ కడప నుండి వచ్చారు. వచ్చిన వాళ్ళందరితో మేము అంటే వివిధ ఏరియాలు అంటే ఇప్పుడు సంగం ఆ ఏరియాకి వచ్చినప్పుడు కడప నుండి వచ్చింది. ఈ ఏరియా మొత్తం కూడా వెంకటాచలం మనుగోలు ఏరియా అంతా కూడా రెడీస్ నుండి వచ్చారు, అండ్ మన కందుకూరు ఆ ఏరియా అంతా కూడా బాపట్ల నుండి వచ్చారు. ఇటు బుచ్చిరెడ్డిపాలెం ఈ సైడ్ కొంతవరకు తెలంగాణ నుండి వచ్చారు. ఈ రకంగా మేము కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి కంటిన్యూస్గా వాళ్ళు ఎవరైతే వాళ్ళ తాలూకా నాయకులు ఉంటారో అక్కడ వాళ్ళతో కంటిన్యూస్గా డైలీ అప్పుడు వెంకటేశ్వర గారిని ఏటీఎం చూసి వెంకటేశ్వరరావు అతనైతే నైట్ రైతులకి ఇంత మేలు కలిగింది. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అదే రకంగా ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రైతుకి ఎక్కడ కూడా నష్టం జరగదండి. రైతు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. రైతు హ్యాపీగా ఉన్నది కాదు, మనం హ్యాపీగా ఉంటాం. సో కాబట్టి ఏఏపీ ద్వారా మీ అందరికీ కోరుకుంటుందో అంటే మనము ఈ మీటింగ్ అయితే ఈ సమావేశం ఏదైతే పెడుతున్నామో ఎవరికి ఉంచుకోవచ్చారు కదా ఏదైతే పెడుతున్నాము ఏఏపీ మీటింగ్ ఈ మీటింగ్ 100% ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ కానీ మెంబర్స్ కానీ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మేము సబ్జెక్ట్కి సంబంధించి మేము డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడ కూడాను ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండాను చాలా క్లీన్గా మనం ఈ స్కీమ్స్ కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా అమలుపరుస్తామని చెప్పేసి నాకైతే చాలా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ఏఏపీ చైర్మన్ గారు చెప్పినట్టు పేమెంట్స్ విషయంకి వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ ఉందా, ట్రాన్స్పోర్టేషన్ మాకు వచ్చినంత వరకు ఈ రోజు వరకు వచ్చిన వాళ్ళని కూడా క్లియర్ చేస్తాం. 2 స్టేజెస్లో ఆడిట్ కూడా చేస్తున్నామండి. ఎందుకంటే కొంచెం ఒక 15-20 రోజులు అటుగా లేట్ అవుతుంది. ఒక వెహికల్కి మనం ట్రక్ షీట్ కొట్టామంటే అసలు ఆ వెహికల్ ఇప్పుడు అసలు రన్నింగ్ కండిషన్లో ఉందా లేదా అనేది డీటీసీ నుండి దాని తలకు రిపోర్ట్ తీసుకొని ఆ వెహికల్ ఎవరితో కూడా చూస్తున్నాం. సో గతంలో ఏం జరిగాయంటే 2-వీలర్స్ ఆటోలకు కూడాను దగ్గర ఒక ఎంటీ 2 ఎంటీ వెళ్ళినట్టు ఇక్కడ ట్రక్ షీట్లు కొట్టున్నారు. సో ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా కంట్రోల్ చేసుకున్నామండి. ఫీల్డ్ లెవెల్లో అక్కడ ఎక్కడైనా కానీ అటువంటి ఇష్యూ వస్తే మాత్రం చాలా చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం మెసేజ్ కూడా వస్తుంది కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే నిజంగా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ అన్నీ పట్టడం చేస్తాను. ఇంకా తర్వాత అది కూడా నేను ఆడిట్ చేయిస్తానండి. అది ఎవరెవరు పట్టాయి కూడా చూసుకొని రైతులకి ఇల్లయ్యా లేదా అవి కూడా నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. ఈ నెక్స్ట్ కమింగ్ 1 మంత్ కూడా నా కార్యక్రమం చేయమని ఆల్రెడీ చెప్పాము. డిస్ట్రిక్ట్ ఆడిట్ వాళ్ళకి కూడాను ఆ పని ఆఫ్ చెప్పాం. దయచేసి డిసిఎంఎస్ అండ్ ఫ్యాక్స్ వరకు మాకు యూటిలిటీ సర్టిఫికేట్స్ యూసీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలో రైతులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు, ఎటువంటి సమస్య తలెత్తదని చెప్పేసి ఏఏపీ ద్వారా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మేము అందరం కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే హామీ సంబంధించి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ చాలా వరకు మనకి ఎఫెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకు వర్షాలు పడతాయి నవంబర్ డిసెంబర్ అక్టోబర్ నవంబర్ పడతాయి. ఈసారి కానీ పడకపోతే చాలా చాలా ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఎల్నినో వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్ బాగా ఎఫెక్ట్ అయింది. సో సౌత్ వెస్ట్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో నార్త్ ఈస్ట్ అనేది రిట్రీటింగ్ మాన్సూన్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో కాబట్టి ఒకసారి మనం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని త్వరలోనే మనకి ఏదైతే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ ఉందో అది పెట్టి సో రైతులకి మనం ఎంత వాటర్ ఇవ్వగలము, వర్షం పడితే ఎంత ఇవ్వగలము, వర్షం పడకపోతే ఎంత ఇవ్వగలము, అండ్ టైలాండ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఎంతవరకు ఇవ్వగలం, లేదు అంటే 6 3 పంటలు అంటారు. సో రైతు ఖాళీగా ఉంచలేం కదా. సో ఏ పంట వేస్తే రైతు కొంచెం ఆ రెవెన్యూ ఆ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అది కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి త్వరలోనే ఏఏపీ మీటింగ్ పెట్టి సో రైతులకు అవగాహన కల్పించవలసిందిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరు కూడా కోరుకుంటున్నాం అండి. అవకాశాన్ని ఉపయోగించుకొని రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఇష్యూస్ కూడా లేకుండా ఉంటుందని చెప్పి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసినప్పుడు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you.